సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. మరోవైపు సరే వీళ్ళు ఎన్నికల కంటే ముందు చెప్పారు, చాలా చెప్పారు, వందల అంశాలు చెప్పారు. మరి నిరుద్యోగ యువకులనైతే ఆకాశానికి తీసుకొని పోయి మోసం చేశారు. మీ నెల మీద కూడా కాదు, 2 లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సి రేవంత్ సర్కార్ది అన్ని రంగాలలో మెగా మోసమే, వంచననే. అని ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక్క ప్రాసెస్ కూడా వీళ్ళు ఫాలో కాకుండా మొత్తం పోయిన సర్కార్ చేస్తే, అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్స్ కానీ, వివిధ దశలలో ఆ పరీక్షలకు ఏముంటాయి అవన్నీ తెలియకపోతే కనీసం అక్కడ ఉన్న అడ్వైజర్లను సెక్రటరీలను అడగాలి కదా. 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినాం, నియామక పత్రం ఇచ్చినప్పుడు మేము ఇచ్చినాం, ఎట్లా మాట్లాడబోతే అవుతుంది? ఆ అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కానీ, పరీక్షలు కానీ, టోటల్ ప్రాసెస్ కానీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ, రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కానీ, దానికి సంబంధించిన కీ కానీ, రిజల్ట్స్ కానీ, అన్నీ చేసింది మనమే. డేట్ల వారీగా ఉన్నాయి, మీకు ఒకవేళ చదివింపంటే మొత్తం చదివినిపిస్తాను, డేట్ల వారీగా అన్నీ ఇన్ని రికార్డులు ఉండగా ప్రభుత్వం, అది కూడా ఏంది ప్రొసీజర్, ఇది రిక్రూట్మెంట్ ప్రొసీజర్, ఇంత ప్రొసీజర్, ఇంత 7.5 పడుతుంది ప్రొసీజర్. ఎప్పుడైనా 7.5 ప్రొసీజర్ తర్వాత ఈ నౌకర్ల పత్రాలు పిల్లలకు ఇచ్చే కంటే జస్ట్ అప్పటికప్పుడు కోడ్ వచ్చేసింది. మేమేదో హడావిడి చేసి 2 రోజులు ఎక్స్పెడైట్ చేసి ముందే చేతులు పెట్టేయచ్చు, కానీ చిత్తశుద్ధి అది కాదు. ప్రతిదీ పద్ధతి ప్రకారంగా జరగాలని ఆలోచించడం మేము. ఇలా మీరు వచ్చి ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా మేము ఇచ్చిన ఉద్యోగాలను మాట్లాడితే ఇది జుగుప్స అనిపిస్తుంది. మది పిడిన బుడ్డ అని మా బిడ్డ అని చెప్పుకుంటే గలీజ్ అనిపిస్తుంది. చెప్పేటప్పుడు చెప్పాలి ఈ ప్రక్రియ అంతా పోయిన సర్కారులు అయింది, ఇక్కడ దాకా ఇది మేము చేస్తున్నాం ఇవాళ చెప్పండి. తర్వాత మీరు ప్రకటించినటువంటి కొత్త మెగా డిఎస్సి లేదా మెగా నోటిఫికేషన్ ఏమేమి ఇస్తారో వేయండి. అలా అప్పుడు డిఎస్సి అప్పుడు ఇప్పుడు 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 వాళ్ళు ఎన్ని ప్రకటించిందండి? 11,000 పైసలకు ఉద్యోగాలు ప్రకటించారు. ఇప్పుడు ప్రకటిస్తున్నాయి, ఇప్పుడు ప్రకటిస్తున్నాయి 11,000 ఉద్యోగాలు డిఎస్సికి సంబంధించి, 11,000 పైసలకు. కానీ ఇదే చీఫ్ మినిస్టరు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ రోజు మేము డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టుల విషయాలు మాట్లాడేటప్పుడు 24,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందే అని చెప్పి మాట్లాడు. 21,000 పైచిల్కి ఉద్యోగాలు మేము అప్పుడు ఏం చేసినాం, 31 ఆగస్ట్ 2023 డిఎస్సి ప్రకటించి 5,000 ప్రకటించినాం మేము. దశల వారీగా ప్రకటిద్దామని, హడావిడి ఏదో చేయడం కాదు, దశల వారీగా పద్ధతి ప్రకారం చేద్దామని. అట్లెట్లా 5,000 ప్రకటిస్తారు? 21,000 ఖాళీలు ఉన్నాయి, 21,000 ప్రకటించాల్సిందని మాట్లాడండి ఇవాళ ముఖ్యమంత్రి, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా. మళ్ళీ ఇవాళ నువ్వు 11,062 ఎందుకు ప్రకటించినావు? ఆ 21,000 ఎందుకు ప్రకటించలేదు? ఆ 21,000 ఎందుకు ఇవ్వట్లేదు నోటిఫికేషన్? మాట మీద నిలబట్టేవాళ్ళ మీరు, ఎవరిని మోసం చేస్తున్నారు? ఈ చదువుకునే పిల్లలకు బైకులు ఎంట్రీ, ఎలక్ట్రానిక్ బైకులు ఎంట్రీ, నిరుద్యోగులకు పింఛన్ ఎంట్రీ, సరిగా ఓ అబ్బా చెప్తేనంటే చాతాడంతున్నాయి మొత్తం. ఇప్పుడు మళ్ళా ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 3 డిఏఓ, హెచ్డబ్ల్యూఓ వీటన్నిటికీ ప్రాసెస్ చేసింది మేము, మొత్తం ప్రాసెస్ చేసింది మేము. ఇప్పుడు ఓన్లీ డేట్లు ప్రకటిస్తున్నారు, ఓన్లీ డేట్లు ప్రకటిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో యువతను మళ్ళీ ఒకసారి వాళ్ళ వైపుకు తిప్పుకోవడం కోసం గ్రూప్ 2, గ్రూప్ 3 డిఏఓ, హెచ్డబ్ల్యూఓ పోస్టులకు మా ప్రభుత్వంలోనే శ్రీకారం చుట్టినాం ప్రాసెస్కి. ఇప్పుడు ఓన్లీ డేట్లు మాత్రమే ఈ సర్కారు ప్రకటించింది, ఓన్లీ డేట్లు. చిన్నప్పుడు మా స్కూల్లో సారోలు చెప్పేది, మీకు కూడా చెప్పినో లేదో నాకు తెలియదు, కానీ మా సారోలు అయితే చెప్పాను, తెలివైన వాడు, అతి తెలివైన వాడు, దొంగ తెలివి గలవాడు. తెలివైన వాడు వానికి ఏదో ఇచ్చి ఇది ఏం చేస్తావు చేయరాని నైపుణ్యాన్ని ప్రయోగించితే పాప వానికి శక్తి ఉన్న కాడికి వాటి సృజనతోన ఒక ఐటమ్ ఇస్తానంటే దాన్ని గొప్పగా చేసి అబ్బో దీంట్లో ఇది చేయొచ్చు అని అబ్బురపడేటట్టు చేసి చూపించాను. అతి తెలివైనటువంటి వాడు ఎక్స్ట్రాడినరీ, వాడు ఇంకా అద్భుతం చేసి చూపించాడు. మూడో వానికి ఇస్తే దాని మీద వాడు పేరు రాసుకున్నాడు, నేనే చేసినాను. ఇగో ఈ సర్కారుది అట్లుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.